అల్లు అర్జున్ హీరోగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను అద్భుతంగా దర్శకుడు సుకుమార్ డిజైన్ చేశాడని తెలిసింది. ఇక పుష్ప 2 చిత్రంలో హీరోయిన్ రష్మిక మందన చేస్తున్న శ్రీవల్లి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందంట. నటనకు ఆస్కారం ఉన్న పాత్రలో ఆమె కనిపించబోతుందట. రెండో పాటలో రష్మిక గర్భవతిగా కనిపించబోతుందని, తల్లి సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా ఆమె కనిపించబోతుందని తెలిసింది. మొత్తానికి శ్రీవల్లి పాత్ర మొదటి పాటతో పోల్చితే అంతకు మించి అన్నట్లుగా పుష్ప 2 సినిమాలో ఉండబోతుందట. అందరూ అల్లు అర్జున్ గురించి ఆలోచిస్తున్నారు, కానీ ఈసారి రష్మిక మందనకు ఊహించని స్థాయిలో ప్రాధాన్యం ఉంటుందని యూనిట్ నుంచి అందుతున్న సమాచారం. మొదటి భాగంలో పెళ్లి చేసుకోవటం వరకే నడిపించిన దర్శకుడు సుకుమార్ ఈసారి శ్రీవల్లిని గర్భవతిగా చూపిస్తాడట. ఈ థ్రెడ్ చాలా ఎమోషనల్గా ఉంటుందని, పుష్పరాజులోని సున్నితత్వం కొత్తగా ఆవిష్కరించారని అంటున్నారు. పుష్ప 1లో తక్కువ మోతాదులో మదర్ సెంటిమెంట్ తప్ప ఇంకో భావోద్వేగం హైలైట్ కాలేదు, కానీ పుష్ప 2లో ఆ లెక్కలన్నీ సరిచేశారని సమాచారం. సో యానిమల్ తర్వాత జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన ఇమేజ్ అమాంతం రెట్టింపు అయ్యేలా సుకు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారని తెలిసింది. పుష్ప శ్రీవల్లి కలిసి థియేటర్స్లో ఇంద్ర సినిమా చూసేందుకు వెళ్లే ఎపిసోడ్ని ఓ రేంజ్లో షూట్ చేసినట్టు ఆల్రెడీ టాక్ ఉంది. గంగమ్మ జాతర తర్వాత దీని గురించే మాట్లాడుకుంటున్నారట. మొత్తానికి గూజ్ బంప్స్ మూమెంట్స్ చాలా ఉండేలా సుకుమార్ ఈసారి స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వబోతున్నారు. జపాన్ వెళ్ళి అక్కడి మాఫియా డాన్ని హతమార్చే ట్రాక్ గురించి కూడా గతంలో మా సైట్ ఎక్స్క్లూజివ్గా చెప్పిన సంగతి తెలిసిందే. 15 విడుదల తేదీని ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకుండా ఉండేందుకు టీం అన్ని రకాలుగా డియర్ నైట్ కష్టపడుతుంది. ఏమాత్రం వాయిదా పడినా ఎగరేసి తీసుకుపోయేందుకు ఇతర పాన్ ఇండియా సినిమాలు కాచుకొని ఉండటంతో మైత్రి బృందం ఆ ఛాన్స్ ఇవ్వకూడదనే సంకల్పంతో ఉంది. కీలకమైన భాగాలకు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్లో డబ్బింగ్ కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ రీ రికార్డింగ్ కనీసం 4 రోజుల టైం డిమాండ్ చేయడంతో దానికి అనుగుణంగా రఫ్ కాపీని సిద్ధం చేయాలి. పుష్ప 3కి సంబంధించిన ప్రకటన త్వరలోనే రావచ్చు. రీసెంట్గా పుష్ప 2 సినిమా షూట్స్లో జాయిన్ అయింది రష్మిక మందన. ఈ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకోవటం పక్కా అంటున్నారు జనాలు. అయితే శ్రీవల్లి పాత్రకి సంబంధించిన ఓ విషయం ఇప్పుడు నెట్టింట లీక్ అయి వైరల్గా మారింది. పార్ట్ 1లో కేవలం ఆమె కొన్ని కొన్ని సీన్స్ వరకే పరిమితమైంది. పెద్దగా గ్లామర్ టచ్ అని కూడా చెప్పలేం. అయితే పార్ట్ 2లో మాత్రం రష్మిక టోటల్ డిఫరెంట్ షేడ్స్లో కనిపించబోతుందంట. శ్రీవల్లి క్యారెక్టర్ మొదటి పార్ట్లో కన్నా రెండవ పార్ట్లో విభిన్నంగా ఉండబోతుందని, జనాలను బాగా ఆకట్టుకోబోతుందని, మెయిన్గా ఈ సెకండ్ పార్ట్లో శ్రీవల్లి క్యారెక్టర్ చనిపోబోతుందని సోషల్ మీడియాలో ప్రజెంట్ దీనికి సంబంధించిన న్యూస్ని బాగా ట్రెండ్ చేస్తున్నారు రష్మిక అభిమానులు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.